ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదంతా నేను చూసుకుంటాను. అమ్మా కాఫీ తీసుకురా. నువ్వెక్కడికి? నిన్నే అడిగేది, మాట్లాడు. హేయ్, నువ్వెక్కడున్నావేంటి? నువ్వెక్కడికి ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు? అసలు నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు? అడుగుతుంటే మాట్లాడవేంటే? నిన్నే మాట్లాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళమంటున్నానా? అర నిమిషం కరెంటు లేకపోయినా చోటులు పట్టేస్తాయి. ఏం వర్షాలో ఏంటో, ఒక రోజు వస్తే నాలుగు రోజులు రావు. ఈ ఉక్కపోత తట్టుకోలేకపోతున్నాం బాబు. కాఫీ తీసుకున్నానా? కప్పు తీసుకోకుండా నా వంక చూస్తున్నావేంటి దేవా? కాఫీ కప్పు తీసుకోమంటే తీసుకోవేంటి? దేని గురించైనా ఆలోచిస్తున్నావా? అది కాదమ్మా, నువ్వు వచ్చింది ఇప్పుడేనా? అవును, ఇప్పుడే వచ్చాను. ఇందాక రాలేదు కదా. ఏమైందిరా నీకు? ఏం లేదమ్మా. మీ నాన్న వాళ్లతో ఎక్కువ సమయం గడిపితే నీ బుర్ర కూడా పాడైపోతుంది. నీ ధ్యాసంతా నీ ఉద్యోగం మీద పెట్టు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. దాన్ని నిరూపించగలిగే స్థాయి స్తోమత నువ్వేసుకునే కాకి చొక్కాకుంటుంది. అర్థం చేసుకో. క్షణం పాటు ఒళ్ళు జలధరించిందనుకుంటా. నీకెలా తెలుసు? నీ భయం నీ మొహంలో తెలుస్తుంది. ఆ వేడి కాఫీ భగభగ మండే లావాలాగా నీకు చెమటలు పట్టిస్తుంది కదా. అందుకే నీ బుర్ర పనిచేయట్లేదు అవునా? ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం కాదు, ఊరంతా నీ గురించి మాట్లాడుకునే రోజు వస్తుంది. నువ్వు కాకి చొక్కా వేసుకుని డ్యూటీ చేయకుండా అమాయకుల జీవితాలను లూటీ చేస్తున్నావని అందరికీ తెలిసే టైం దగ్గర పడింది. శివా, గీత దాటుతున్నావని గుర్తు పెట్టుకో. శ్రీవల్లితో పెళ్ళైతే నువ్వు బతికిపోవచ్చు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు అనుకున్నది ఏది జరగదు. పంతులు గారు, మా కాబోయే కోడలు ఇంట్లో అడుగు పెడుతుంది. తను కుడికాలు పెట్టగానే మీరు మంచి ముహూర్తం చెప్పేయండి, బాగుంటుంది. దీని పిచ్చి దీంది. No.
ఆ రోజు మన ఇంటికొచ్చింది తనే కదా. అవునమ్మా, ఏమా బావున్నావా? బావున్నానన్నయ్య, మీ దయవల్ల. నువ్వేంటమ్మా ఇక్కడ? బావా, మనం లోపలికి వెళ్ళాక అన్నీ చెప్తాను. పద లలిత. తను ఎలా ఉంది? నేను సింగారించాక తానే పెళ్లి కూతురు అని ఎవరైనా అంటారు. శివ, పెళ్లి కూతురు శ్రీవల్లి కదమ్మా. మళ్ళీ కొత్తగా లగ్న పత్రిక రాసుకోవాల్సిందే నాన్నా. ఎందుకంటే దేవరాజు అన్నయ్య చేసుకోవాల్సింది లలితను కాబట్టి. ఇదేంటి శివ, ఇవాళ ముహూర్తాలు పెట్టుకోవాలి, పొద్దున్నే శ్రీవల్లిని తీసుకురండి చెప్పింది మీరే కదా. నేనేం చెప్పలేదే, బహుశా వీళ్ళు చెప్పారేమో. దేవాబావా, మమ్మల్ని అవమానించడానికే ఇలా చేశావంటే మాత్రం మర్యాదగా ఉండ చెప్తున్నాను. అవమానించడానికి ప్రయత్నిస్తుంది మేం కాదు, మా చెల్లి శివపార్వతి. శివ, ఏంటి నువ్వు చేస్తున్నది? నేనేం చేయలేదు పెద్దమ్మా, దేవ అన్నయ్యని మోసం చేశాడు, ఈ అమ్మాయిని గర్భవతినిచ్చేశాడు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.